입가에 있는지 맨날 뒷발에 가 마음 있는지 맨날 뒷발에 있으니 니네에다 집힌지 어느 가다 접하라 뒷발에 있으니 니네에다 집힌지 이사하게 있으나도 తన తండ్రి యొక్క మాటకి ఏం చేస్తున్నాడు లోబడి ఉన్నాడు. వారి ఇద్దరిలో కూడా వారి సొంత ఇష్టం అనేది ఏం చూడలేదు మనం, అతను చూడలేదు. వారిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే విధేయులుగా ఉండవచ్చు అను కదా. మీకు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడద్దు మాట్లాడద్దు అంటే ఏం చేస్తున్నారు మీరు? మాట్లాడతానన్నారు కదా, ఎవరు మాట్లాడతారో మోకాళ్ళ మీద కథ అయిపోయిన తర్వాత అక్కడ నిల్చుంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే మాట్లాడతారో ఏం చేస్తారు, మోకాళ్ళ మీద అక్కడ ఎదురుగా నిల్చుంటారు. ఈరోజు కథ యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచుట. ఇంకథ దేవుని యందు విశ్వాసం ఉంచుట. మరి ఎవరి గురించి చూస్తూ వచ్చినాం ఉదయము? వారికి పుట్టిన పిల్లలు ఎవరంటే పుట్టిన పిల్లలు తెలుసా మీకు? నాకంటే మీకు బాధిస్తుందా మిక్కా గురించి, సార్ గురించి మీకు బాధిస్తుందా తెలుసా? ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర గుడారంలో ఉండేవాడు. వాళ్ళమ్మ
ఇంట్లో ఆ పని చేస్తుంటే లేకపోతే ఏం చేసే వాళ్ళమ్మ చూచూ తింటా ఉండేవాళ్ళు. వాళ్ళమ్మ వంట చేసేటప్పుడు లేకపోతే కూడా వాళ్ళమ్మ ఎట్లా వంట చేస్తుంది వేటాడి వేటాడి తిరిగి వచ్చినాం. ఎండకంతా తిరిగేసి వచ్చినప్పుడు ఏమైంది ఆకలి వేస్తా ఉందంట ఎవరికి బయట అంతా తిరిగేసి ఆకలేస్తా ఉంది ఇంటికి వచ్చేలోపు యాకోబు ఏం చేస్తున్నాడు వాళ్ళమ్మకి సహాయం చేసేవాడు కదా వంట కూడా చేస్తున్నాడు. ఆ రోజు ఏమైంది యాకోబు వేసే వచ్చేలోపు యాకోబు ఏం చేస్తున్నాడు వంట చేస్తా ఉంది వంట చేసి చూసి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు నాకు ఆకలేస్తుంది నాకు కొంచెము అడిగినాడు. నాకు ఆకలిగా ఉంది నాకు కొంచెము నిలబెట్టు అని అడిగేదాకు యాకోబు ఏం చేస్తున్నారు ఏం చెప్పాలి వాళ్ళు అన్నాయి కదా వాళ్ళు అన్న కాబట్టి అడగంగానే ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వాలి. నీ జయశ్రీప హక్కుని ఏం చేయాలి నాకు ఇవ్వాలి. జయశ్రీప హక్కు అంటే రెండంతలకు వచ్చే ఆశీర్వాదము పెద్దవాడికి రెండంతల ఆశీర్వాదం. అయితే ఏం కావాలి నాకు నీ జయశ్రీప హక్కుని నాకు కావాలి నాకు ఇస్తే నేను ఏం చేస్తాను నీకు కూడా అనగానే సార్ కొంచెం ఒక్కరోజు తినకపోతేనే పోతుంది ప్రాణం పోతుందా చెప్పండి పోదు కదా సరే కొద్దిసేపు తిన్నామనే అనుకోలేదు. ఏం చేస్తున్నాడు నేను ఆకలికి చచ్చిపోతా ఉన్నాను నేను ఆకలికి నేను తట్టుకోలేను ఏం చెయ్యి నా యొక్క ఆశీర్వాదము ఇస్తాను నా చేస్తున్న హక్కులు నీకు ఇస్తాను నువ్వే తీసేసుకో నాకేం చెయ్యి నువ్వు కూరబెట్టు అని అడిగేలోపు యాకోబు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరితో ఏం చేస్తున్నాడు ప్రమాణము చేయించుకున్నాడు నీ జయశ్రీప హక్కు నాకు ఇస్తేనే నీకు కూరబెడతానని అడిగేలోపు ఏసావు ఏం చేస్తున్నాడు చెప్పాలి ఏం చేస్తున్నాడు అడగంగానే ఏసావు అడగంగానే జయశ్రీప హక్కును నాకు ఇస్తేనే నీకు భోజనం ఇప్పుడు నేను చచ్చిపోతానో నాకెందుకు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చినాడు యాకోబుకి ఇచ్చేస్తున్నాడు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు అంటే మోసము చేస్తున్నాడు కదా తన అన్నాన్ని కూడా చూడకుండా ఏం చేస్తున్నాడు తన యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళందరికీ ఉన్న ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాడు యాకోబు తీసేసుకున్నాడు మన సొంత నిర్ణయం ద్వారా మనం ఏదైనా ఆశీర్వాదాన్ని పొందాలా మనం ఏదైనా క్షేమం పొందాలా అంటే ఏం పొందాం అక్కడ ఏమి ఆశీర్వాదాన్ని పొందలేదు దేవుడు మనం ఆశీర్వదిస్తేనే ఎక్కడ ఆ ఆశీర్వాదము నిత్యము ఉంటారు. అయితే యాకోబు ఏం చేస్తున్నాడంటే తన సొంత నిర్ణయం ద్వారా ఏం చేస్తున్నాడు తనకున్న అనధికమైన ఆశీర్వాదాన్ని తీసేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఇక్కడెవరు ఏం చేస్తున్నానంటే నేను అప్పటికే ముసలైన అయిపోయాను వృద్ధాపంలో ఉన్నాడు కళ్ళు కూడా సరిగా కానీ
ఒక దుగుమాడి పిలిచి ఏం చేస్తున్నాను అంటే నేను ఇంకా చనిపోతాను. ఏమైపోతాను? చనిపోతాను. నాకు వేటాడి తెచ్చి రుచికరమైన వంట చేసి తెచ్చి నాకు తెచ్చిపెట్టాలని అడుగుతూ వచ్చినాడు. పెద్ద కుమారుని అడిగిన పెద్ద కుమారుని అడిగినప్పుడు పెద్ద కుమారుడు ఏం చేసిందంటే వేటాడి పోయినా తెచ్చి నాకు మంచి రుచికరంగా వంట వండి పెట్టమని అడిగి ఇప్పుడు చెప్తా ఉంటే ఏంటంటే వాళ్ళమ్మ యొక్క విని విని ఏ సమయం చేస్తున్నాడంటే వేటాడే తల్లికి వెళ్ళిపోయినాడు. వేటాడి మంచి చింతను ఖచ్చితంగా భోజనం సిద్ధపరచాలి కదా, నాకు వచ్చేసరికి మంచి రుచికరమైన భోజనం తీసుకుంటా, నేను తిని నేను ఏం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి అనేలోపు వేటాడేదానికి వెళ్ళినాడు. వెళ్ళేలోపు చెప్తా ఉంటే ఎవరున్నారంటే రిక్క విని పొలం ఏం చేసింది విని విని పొలం వెళ్ళిపోయిన తర్వాత యాకోబును పిలిచింది. యాకోబును పిలిచి వినాను ఏం చేస్తారంట, నేను తెచ్చినాక రుచికరమైన భోజనాలు తినేసి ఏం చేస్తాడు, మీ అన్నని ఆశీర్వదిస్తారంట. అయితే మీ అన్న రాకముందే నువ్వు ఏం చేయి, ఆ యొక్క మందులకి వెళ్ళి రెండు మంచి దొరికి రుచికరంగా నీకు భోజనాన్ని సిద్ధపరిచి నీతో పంపిస్తానంటే యాకోబు ఏం చెప్తానంటే నేను పరిటిగా చేయను అని. వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే నిన్ను ఆశీర్వదిస్తాను నాని చెప్పేసి ఏం చేస్తుంది ప్రోత్సహించి పంపించింది. బలం పెట్టి పంపించేటప్పుడు ఏం చేస్తుందంట యాకోబు వెళ్ళి రెండు గొరికలను తీసుకొని వచ్చినాడు. పొలంకి ఇచ్చినప్పుడు వాళ్ళమ్మ ఏం చేసింది రుచికరంగా మంచి భోజనాన్ని సిద్ధపరిచింది. సిద్ధపరిచి ఎవరి దగ్గర పంపించింది, సార్ దగ్గరికి యాకోబుని అయితే భోజనం సిద్ధపరిచి పంపించింది. యాకోబుకు చర్మం తెలం కనుక మళ్ళాగా సాఫీగా ఉంటారు. ఏసాకి వాళ్ళంతా పొలాన్ని కనుక్కుంటాడు కదా, కళ్ళు కనిపించిపోయినా కడివి ఇంత తాకితే ఏమైపోతాడు కనిపిస్తాడు. అందుకని లేకపోతే ఏం చేస్తుంది లేకపోతే చెప్తాడు నాన్న ఒకవేళ నన్ను కడిగి చూస్తే నాకేమొస్తుంది ఆశీర్వాదం కాదు శాపమే వస్తుంది అని చెప్తాడు. అంటే నీకు ఎందుకు నేను చెప్తాను కదా నేను చెప్తాను చేసి చేతులకి చేతులకి ఇంకా మకానికి పొలాన్ని కడ తీసుకెళ్ళి ఏం చేసినాను నాన్న నువ్వు రుచికరమైన భోజనం కావాలన్నావు కదా, ఇంత తొందరగా పోయి ఇచ్చినావా అంటే యాపారం నీ దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఏం చేసినాడు నాకు సహాయం చేసినాడు అందుకే అని చెప్పేసి చెప్తాను. చెప్తే స్వరం ఎవరిలాగా ఉంది, ఇస్సాకు అనుకున్నాడు స్వరం చూస్తే ఎవరిలాగా ఉంది అబ్బోలాగే ఉంది అనుకున్నాడు. ఇస్సాకు ఏం చేస్తాడంటే దగ్గరికి రమ్మంటాడు, దగ్గరికి రమ్మని చేతులు పట్టుకొని చూస్తాడు, వాసన చూసినా ఎవరిలాగా అనిపించింది దీన్ని స్వరం ఏమో ఆ ఆహారాన్ని అందరూ తినేసి లాస్ట్ ఏం చేస్తారంట యాకోబుని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి తిరిగి ఏమైపోతారు యాకోబు తప్పు వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తారు ఇప్పుడే
విన్నాను, ఆశ్రయం చేస్తున్నాను అని చెప్పాను. నాకు గుర్తొస్తారు నన్ను కూడా ఆశీర్వదించు అంటే ఇంక నా దగ్గర ఏం లేవు ఆశీర్వాదాలు లేవు. నాకు ఆశీర్వాదం అనేది నా దగ్గర ఆశీర్వాదం కూడా లేదు. ఎన్నిసార్లు మోసం చేసినాడు యాకోబు, వాళ్ళ అన్నని మోసం చేసినాడు, వాళ్ళ నాన్న కూడా మోసం చేసినాడు. మోసం చేసినప్పుడు ఏసావు ఎట్లా ఉంది? ఇంకా రెండోది కోపం కదా. ఇప్పుడు యాకోబు కనపడితే ఏం చేయాలి? చంపేసేయాలి అంత కోపంతో ఉంటారు. అయితే వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే చూస్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఏసావు కోపాన్ని చూస్తారు. ఏం చేస్తారు? యాకోబు కనపడితే ఏం చేస్తారు? ఏసావు చంపేస్తాడు. వాళ్ళమ్మ పిలిచి మిమ్మల్ని ఇద్దరు కూడా నేను ఒకరిన్న కుట్టుకోలేను, అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎక్కడికంటే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళమ్మ, వాళ్ళ ఇక్క ఉంది కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మ. నువ్వు ఎవరి దగ్గరికి? ఏ పేరు? లాబాను దగ్గరికి వెళ్ళమంటారు. అప్పుడు యాకోబు అది వరకు ఎక్కడ కూడా వెళ్ళలేదు, ఎవరికి కూడా వెళ్ళలేదు, వాళ్ళ మామ ఎవరో కూడా తెలియదు యాకోబుకి. అయితే బాధపడతాడు, బాధపడి ఆయన అక్కడ ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళన్న చంపేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళమ్మ ధైర్యపరుస్తుంది, మా నాన్న కూడా ధైర్యపరిచి పంపిస్తారు. ఇక్కడ కనాన్ని మాత్రమే వ్యవహారం కూడా బాగు చేసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళను? అలా మామ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పంపిస్తారు. ఏమని చెప్తారంటే మీ అన్నకు మీ మీద ఉన్న కోపం అంతా తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడికి అమ్మని చెప్తాను చెప్పేసి పంపిస్తాను. యాకోబు ప్రయాణమే వెళ్ళిపోతాడు. యాకోబు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి యాకోబు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మార్గంలో ఏం చేస్తాడు? రోజంతా నడిచి నడిచి అలసిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాంతంలో చీకటి పడిపోతాడు. చీకటి పడిపోయేలోపు ఏమవుతాడు? యాకోబు అక్కడున్న రాయిని తీసుకొని ఏం చేస్తాడు? తలకి దిండులాగా పెట్టుకొని పడుకుంటాడు. అలసిపోయి పడుకుంటేలోపు యాకోబు మంచిగా నిద్రపోతాడు. ఆ నిద్రలో ఏమొస్తుంది? యాకోబుకి కళ వస్తుంది కదా, పై నుంచి ఏంటంట నిచ్చిన కనపడతా ఉంది. పైన ఆకాశాన్ని నిచ్చిన నిచ్చల్లో దేవదత్తలు పరిగె ఉంటారు. దీనికి తల కనపడుతుంది, తల కనపడుతుంది, దేవదత్తని అక్కడ లాభానికి మాత్రమే వివాహము
చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అంటారు అనేది 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత తనకి పెట్టింది పిల్లలు, తనకు ఆస్తి, అన్ని గొర్రెలు వంటలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు ఏం చేస్తుందంటే దేవుణ్ణి మర్చిపోయినాడు కదా. అక్కడ ఏమో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చినాడు కదా, నేను యాకోబుడు, అబ్రహాము దేవుడు, సాకోబు నిన్ను ఆశీర్వదిస్తాను, తిరిగి నిన్ను తీసుకుని వస్తాను, దేవుడు మాట్లాడాడు. అయితే యాకోబు ఏం చేస్తున్నాడు, మర్చిపోయినాడు దేవుణ్ణి. దేవుడు మాట్లాడిన ఎన్ని సంవత్సరాలు మర్చిపోయినాడు, 20 సంవత్సరాలు మరలా ఒక రోజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళాలి ఇక్కడికి నీ ఇంటికి, నువ్వు తిరిగి వెళ్ళాలని కాకపోతే దేవుడు మాట్లాడినప్పుడు తల్లి వాళ్ళని తను కలిగిన తర్వాత కూడా తీసుకుని ఏం చేస్తానంటే తిరిగి వస్తా ఉన్నాను. తిరిగి వస్తా ఉంటే ఏం గుర్తొచ్చినాను, ఏం గుర్తొచ్చాను, దేవుడు ఎవరు చెప్పింది వేశారు కదా. యాకోబు దేవుడు మాట్లాడిన తర్వాత తన పిల్లల్ని, తన భార్యని, తనకున్న ఆస్తి అంతా కూడా తీసుకుని వస్తా ఉంటే గుర్తొచ్చినాడు, దేవుడు గుర్తొచ్చినాడు. తర్వాత వాళ్ళన్న గుర్తొచ్చినాడు, ఎందుకంటే వాళ్ళు తిరిగి వెళ్తే ఉంటాడు అవన్న చంపేస్తాడేమో అని చెప్పేసి తనలో బయటపెట్టాడు. యాకోబు వస్తున్నాడని తెలుసు, వాళ్ళన్న ఏం చేస్తున్నాడంట 400 మందితో ఏం చేస్తున్నాడు, యాకోబును కలుసుకోవడానికి వాళ్ళన్న ఏం చేస్తున్నాడు, 400 మందితో వస్తా ఉన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు, యాకోబు మా అన్న ఏం చేస్తాడు, చంపేస్తాడేమో అని చెప్పేసి యాకోబు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని ఆస్తి ఎన్ని ఎన్ని బాగా చేస్తాడంట, రెండు భాగాలు చేస్తాడు, రెండు భాగాలు చేసేసి కొంతమందిని పంపించేస్తాడు. ఫస్ట్ పోయిన వాళ్ళు అలా కోపం మీద చంపేస్తే ఇంకా రెండో ఇంకా ఉంటుంది కదా, భలే నాకు మిగులుతారేమో అని చెప్పేసి అనుకున్నారు. ఎవరు యాకోబు కొన్ని కొన్ని కష్టాలు తెచ్చాడు, మళ్ళా రెండో గురించి కూడా పంపించేసి లాస్ట్కి ఎవరు మిగిలిపోయినారు, యాకోబు అక్కడే మిగిలిపోయినారు. యాకోబు అక్కడే మిగిలిపోయి ఏం చేస్తా ఉన్నాడు అంటే పిల్లల్ని పంపించేస్తున్నాడు, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యాకోబు వాళ్ళ అన్న చంపేస్తాడేమో అని ఏం చేస్తున్నాయి, ప్రార్థన ప్రార్థన చేస్తా ఉంటే ఆ రాత్రి అంతా పోరాడుతూ వచ్చినాడు. ప్రార్థన చేస్తా పోరాడుతూ ఉంటాడు, ఒక మనిషితో పోరాడినట్టు ఎవరితో పోరాడుతూ ఉన్నాడు, దేవదత్తతో పోరాడుతూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు,
ఒంటెలు గొర్రెలు అన్ని సంపాదించుకున్నాడు, అన్ని ఉన్నాయి. కానీ ఏ ఆశీర్వాదం కొరకు? పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏం కలిగించదు, సంతోషాన్ని కలిగించదు. యాకోబు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వాళ్ళందరినీ మోసం చేసి ఏం కావాలి కావాలన్నాడు, తీసుకున్నాడు. సంతోషించినాడా? సంతోషించలేదు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. వాళ్ళందరికి రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకున్నాడు. దాని ద్వారా కూడా యాకోబు ఏం చేయలేదు, సంతోషపడ్డా. ఇంట్లో నుంచి దుఃఖంతో బాధతో వెళ్ళిపోయినాడు. అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మనకి ఏం కలిగించదు, దుఃఖం కలిగించదు, సంతోషాన్ని కలిగించదు. అందుకే యాకోబు ఏం చేస్తాడంటే రాత్రంతా కూడా దేవదూతతో పోరాడుతూ వచ్చాడు. ఏ ఆశీర్వాదం కొరకు? పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, తన జీవితం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు తడిగింది తెల్లవారుతో నీకు నన్ను పొమ్మ పోని ఆశ్రయిస్తేనే దేవుడు నీ పేరు, నీ పేరు ఏంటని అడిగింది. ఏం చెప్పినాడు? తన జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో మనం కూడా సంపూర్ణంగా మన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకోవాలి. పాపాలన్నీ కూడా క్షమించబడతారు ఏ సందర్భంలో. అయితే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? పాప క్షమాపణ పొందాలి. ముందర పాప క్షమాపణ పొందాలి. ఏసే నేను పాపని నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. కడుగుని ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడే మన పాపాలు క్షమింపబడతాయి. ఆ రక్తంలో మన పాపాలన్నీ కూడా మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గము ఏసయ్యే. నేను ఇంతే బయలుదేరి రాబడింది, నేనే మార్గము. ఏసయ్యే ఆ పరలోకానికి మార్గం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నిచ్చెనగా మన కొరకు ఏం చేస్తున్నాడు, ఏసుప్రభువే మనకు నిచ్చిననే మార్గాన్ని చూపించింది. ఆయన సిల్వ మార్గమే మన పరలోకానికి వెళ్ళే మార్గం. మనం విధేయులుగా ఎప్పుడవుతాము, మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన రక్తంలో మన పాపాలన్నీ కూడా చిన్న వయసులోనే మనం ఏం చేయాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి కదా. యాకోబు ఏం చేస్తున్నాడు, చిన్న వయసులో ఆశీర్వదింపబడాలనుకున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు, చిన్న వయసులోనే ఆశీర్వదింపబడాలనుకున్నాడు. ఆ ఆశీర్వాదం తనకి ఏం చేయాలి, సంతోషాన్ని సంతోషాన్ని కలిగించి తృప్తిని కలిగించాలి. మీ చిన్న వయసులో యేసు ప్రభువు నమ్ముకుంటే మీ తృప్తి తెలుసులో ఉంటే ఆశీర్వాదాన్ని పాపాలు వేసుకుంటున్నాము ఒప్పుకోవాలి. లోపించిన రాజు ప్రార్థన చేసుకున్నాము. కటద వాక్యం గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం.
ప్రార్థన చేసుకుందా, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందా. ప్రేమల తండ్రి యేసు క్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. రాసులు యాకోబు ప్రభు ఆశీర్వాదం కొరకై ఈ లోక సంబంధంగా తను పుట్టినప్పటికీ కూడా పరలోక సంబంధ ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. మిమ్మల్ని విశ్వసించడం ద్వారా ప్రభు ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. మీ గమనాలు చెల్లిస్తా ఉన్నా తన బిడ్డలైన వారు కూడా పరలోక సంబంధ ఆశీర్వాదం పొందడానికి అనుగ్రహించండి, సహాయించండి, రక్షించి గ్రూప్ చూపించవలసి మనం చేస్తుంటున్నాం. దీవించాల్సిన కోసం మనం చేస్తూ గ్రూప్ డిస్కషన్ కూడా సహాయించవలసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు క్రీస్తు వారి నామన ప్రార్థిస్తున్నాము తండ్రి.